స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వజ్రోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మల్కాజ్గిరిలో మతాలకు పార్టీలకు అతీతంగా తిరంగా ర్యాలీలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. శనివారం మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో తమ కార్యకర్తలతో మిడ్జాలగూడ చౌరస్తా నుండి నేరెడ్మెట్ క్రాస్ రోడ్స్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. మరోపక్క బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో 150 అడుగుల భారీ జెండాను సఫిల్ గూడ నుండి మల్కాజ్గిరి చౌరస్తా వరకు భారత్ మాతా కీ జై నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. మల్కాజ్గిరి పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, ఎన్సీసీ విద్యార్థులతో తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి ఇన్స్పెక్టర్ జగదీష్ మరియు మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కమిషనర్ రాజు పాల్గొన్నారు. మరోపక్క లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఆనాడు ఈ కాంగ్రెస్ పార్టీకి పుట్టించింది, కాంగ్రెస్ భారత స్వాతంత్రంలో భాగ్యస్వామి తీసుకొని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రోజు మేమందరం కూడా ఎంతో త్యాగమూర్తులు. ఈ రోజు వాళ్ళు పోరాటంతో ఈ రోజు స్వతంత్రం వచ్చింది కాబట్టి తప్పకుండా వారి ఆశయాలని వారన్నింటినీ కూడా మేము ముందుకు తీసుకెళ్తాము. ఈరోజు చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, మరి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, భారతదేశం గురించి మేము గర్వంగా ఫీల్ అవుతామన్న ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నడిచి భాగస్వామ్యమయ్యి మేమంతా భారతీయులం ఒకటే, ఎవరిని కోసినా అందరిది ఒకటే రక్తం వస్తుంది. మతాలకు అతీతంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కొన్ని పార్టీలు ఈరోజు మత విద్వేషాలకు సృష్టిస్తుంది, కానీ భారతదేశం అంటేనే అన్ని మతాలకు అతీతం కాబట్టి మనమందరం కలిసికట్టుగా ఉండాలి. రాబోయే కాలంలో ప్రపంచంలో భారతదేశం ఇంకా ముందుకు ఎదగాల్సి ఉన్నది. మరి ఎంతోమంది ఆనాటి ఇందిరాగాంధీ గారు తూటాలకు బలి అయినా కూడా ఒకటే నిదానంతో భారత్కు జోడో. మరి రాహుల్ గాంధీ గారు కూడా అక్టోబర్ 2 నుంచి కూడా భారత్ జోడో కార్యక్రమం తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా ప్రజల్ని ఐక్యంగా ఉంచాలి, ముందుకు నడవాలి, సుఖశాంతులతోటి భారతదేశం ఉండాలని కోరుకుంటుంది.